ఫ్రీ అనేవాడు మూడేం దాని
Bagan dai pa. Namaste. Sekana. Ha sir. Sir, come here. Sir, come here. Sir, come here. Sir, come పట్టణంలో వివిధ వార్డులలో కొంతమంది అనారోగ్యం పాలై ఆసుపత్రుల్లోకి వెళ్ళి వారి కుటుంబ సభ్యులు అదేవిధంగా మా ప్రజాప్రతినిధులు మా కౌన్సిలర్స్ చైర్మన్ గారు పట్టణాధ్యక్షుడు వివిధ హోదాల్లోని పార్టీ నాయకులు వాడకట్టు పెద్దలు వీరందరూ కూడా హాస్పిటల్లో మా పేషెంట్స్ అడ్మిట్ అయితే ఆ బిల్లులు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఆ తెచ్చిన సందర్భంలో అవన్నీ కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరి గతంలో నేను గెలవక ముందు కూడా ప్రీతం నాయకులు కైతమ్మ గారి సహకారం తీసుకొని దాదాపుగా నేను గెలిచిన తర్వాతనే 3400 చెక్కులు తీసుకురావడం జరిగింది. అంతకుముందు కైతమ్మ గారి సహకారంతో కూడా చాలా తీసుకొచ్చి ఈ రకంగా ఈ ఒక్కరోజు 540,000 రూపాయల చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇంకొక డిఫరెంట్ సందర్భం ఏంటంటే ఈ ప్రత్యేకమైన గంగారాం గారు చనిపోవడం జరిగింది, వారికి 60,000 రూపాయలు చెక్ వచ్చింది. అంతకుముందు కూడా ఒక రైతు రామిడి గంగారాం గారు రైతు 60 సంవత్సరాల లోపున్నవాడు, చిన్న పిల్లలు, ఇవాళ వాళ్ళ వ్యవసాయం కావచ్చు ప్రతిదీ కూడా రోడ్డున పడే పరిస్థితి. గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలోనే ఎక్కడ లేని విధంగా రైతులకు బీమా కార్యక్రమం చేశారు. ఇది ఏదో రైతులు అనగానే కొద్దిమంది కాదు, 63 లక్షల మంది రైతులు ఉంటే వాళ్ళందరికీ బీమా ఇస్తున్నాం. 40 లక్షల మంది రైతులకు బీమా చేసింది ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. అది కూడా ఇప్పుడే కౌన్సిలర్ శ్రీ మా మల్లికార్జున గారు చెప్తున్నారు 6 ఊరికి వచ్చింది. అదేవిధంగా మా శేఖర్ గారు వార్డుకు ముదం లచ్చన్న వాళ్ళంతా కూడా, ఇది అంతా కూడా ఒక ఎల్ఐసి ఆఫ్ ఇండియా గవర్నమెంట్ సంస్థతో ఇప్పిస్తున్నాం. ఇప్పటికి జగిత్యాల నియోజకవర్గంలో 580 మందికి ఇచ్చి 28 కోట్ల రూపాయలు ఇచ్చారు. జగిత్యాల జిల్లాలో 110 కోట్లు దాటిపోయింది. రాష్ట్రం మొత్తంలో 3584 కోట్లు ఇచ్చినాం. ఇంతటి రైతు బంధు ప్రభుత్వం, రైతు బంధు కేసీఆర్ గారు, ఆపద్ బంధువుడు అనుకోవచ్చు. ఇవాళ అనారోగ్య పాలిత 60,000 రూపాయలు చెక్ ఈ రకంగా ఎన్నో తీసుకొచ్చినాం మేము ఈ ఏరియాలో. గౌరవ ముఖ్యమంత్రి గారికి, జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన, ఇక్కడ మా గంగారాం గారి కుటుంబ సభ్యులందరి పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు చెప్పారు అందులో. 5 లక్షలు దేనికి ఉపయోగపడ్డాయి మీకు? గట్టిగా నమస్కారం సార్. మా మామ గత 2 నెలల క్రితం చనిపోవడం జరిగింది. 55 సంవత్సరాల వయసు గలవాడు. 5 లక్షల చెక్ తీసుకున్నాం సార్, రైతు బీమా. మా మరదలు చదువు కానీ మా ఆర్థికంగా మాకు సహాయపడ్డేందుకు సార్ ధన్యవాదాలు. రోడ్డు బతుకమ్మ తంతలు లైట్లు ఇవన్నీ చేసామా? కళ్ళ పిల్లి చెరువు ఇవన్నీ మంచి చేసామా? బ్రిడ్జ్ అయింది, దానికి ఉపయోగమేనా? చెర్ల నీళ్లు ఫుల్ ఉంటున్నాయా? మునుపు ఎండాకాలం ఉండునా? ఇప్పుడు ఉంటున్నాయా? నేను చెప్పాను కరెక్టే కదా? మరి మీ నోట్లకి ఎందుకు చెప్పారు? రైతు బంధు వచ్చిందా? వ్యవసాయం ఉందా? ఎకరంకు మొన్న 5,000 వచ్చినాయా? మరి అంతకుముందు ఎప్పుడో నచ్చునా? చూడు రైతు వచ్చిపోతా 5 లక్షలు నచ్చునా?
ఇక ఆ సార్ నువ్వు రోజు ఒకటి సర్కారు చేస్తుంది నోటింగ్ అవకాశం ఉన్నప్పుడు ఇప్పుడే లేదు అదే అదే సాగర్ నుంచి కూడా ఇంకోటి ఏమైతుందో మా డాక్యుమెంట్స్ ఇచ్చే బ్లాక్ లిస్ట్ పెట్టేసింది ఎలక్షన్ గారు అప్రూవల్ ఇట్లా వచ్చాడు.